హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద లాక్ షన్ పబ్స్ కాకినాడ. ఈ రోజు ఈ వీడియోలో మనం పెట్ ప్రొడ్యూసర్ గురించి తెలుసుకుందాం. పెట్ ప్రొడ్యూసర్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా వరకు అందరూ వినే ఉంటారండి, డాక్టర్లు తెగరాస్తున్నారు ఇది మధ్యన. అండ్ ఇంకొకటి, డాక్టర్లతో పాటు బ్రీడర్లు కూడా చాలా మంది చెప్తున్నారు. అఫ్ కోర్స్ నేను కూడా సజెస్ట్ చేస్తాను ఇది. సో అసలు ఇది పనిచేస్తుందా, పనిచేయదా, ఎంతవరకు పనిచేస్తుంది, దేనికి పనిచేస్తుంది, ఎప్పుడు వాడాలి అన్నది కూడా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఇవాళ 31st అండి. సో అందరూ జాగ్రత్తగా బళ్ళు తోలండి, ఎక్కువ హ్యాంగ్ అవుట్ అవ్వద్దు, ఎంత చెప్పినా ఆగ్రహం కొండి, సో అది వేరే విషయం. అండ్ పెట్ ప్రొడ్యూసర్ వీడియోలోకి వచ్చేద్దాం. ఎప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఛానల్లోకి వెళ్ళండి, కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో అండ్ అసలు నేను వీడియో బయట రికార్డ్ చేద్దాం అనుకున్నానండి, బట్ నిన్న 30వ తారీఖు మధ్యాహ్నం 3 నుంచి నా హ్యాపీ అయితే మినీ చూపించిన హ్యాపీ ఉంది. సో అదైతే పిల్లలు పెడతా ఉంది. సో 4 పప్పీస్ అయితే ఇచ్చింది, 2 మేల్స్ అండ్ 2 ఫీమేల్. ఒక మేల్ పప్పీ మేల్ ఓనర్కి ఇచ్చేస్తాం. సో 3 పప్పీస్ ఉంటాయి. 3 పప్పీస్లో ఒక పప్పీని నేను రిటైన్ చేసుకుంటాను, ఇంకొక 2 పప్పీస్ సేల్కి పెడతాను. అండ్ దట్ 2 రిజిస్టర్డ్ విత్ కేసీఐ. ఎవరైతే డాగ్ షో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం ఇస్తానండి. ఇంట్లో పెంచుకుంటాము అంటే మాత్రం నేను సేల్ చేయను డాగ్ షో చేసే వాళ్ళకి మాత్రం. ఎందుకంటే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, మినీచర్ పించ్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఇండియాలో పెడుతున్నారు. సో దానిలో కూడా ఇప్పుడు నేను మెంబర్ అయితే అవుతా ఉన్నాను, ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. నేను మెంబర్ అయ్యి నాకు ఐడి వచ్చిన వెంటనే నేను మా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. అండ్ మినీ చెప్పించడానికి కూడా మంచి రోజులు వస్తూ ఉన్నాయి. నేను అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నా హ్యాపీ పిల్లల్ని ఇవ్వడం. అండ్ అదే రోజు అసోసియేషన్కి ఓకే అని చెప్పని వాళ్ళు ఒక లెటర్ రాసి దాన్ని సైన్ చేసి కేసీఆర్ ఇచ్చేయడం, కేసీఆర్ దానికి అప్రూవల్ ఇవ్వడం. సో దట్ వాజ్ ఎ గుడ్ సైన్ అని నేనైతే భావిస్తున్నాను. సో వీడియోలోకి వచ్చేస్తే, ఈ పెట్ ప్రొడ్యూసర్ అని నేనైతే కొంచెం రాసుకొని తెచ్చానండి. నేను డెలివరీ అయింది కదా, సో ఇక్కడే ఇదే రూమ్లో ఉండిపోయాను. అక్కడ లైటింగ్ సెటప్ అది పెట్టుకుని పప్పీస్ ఉన్నాయి, అక్కడ హ్యాపీ ఉంది. ఇక్కడ వెనకాల కుక్ చేసుకోవడం, దానికి పెట్టడం, నేను ఇక్కడ కూర్చోవడం, బ్రీడర్స్ లైఫ్ #day1. సో అనమాట, సో వీడియోలోకి వచ్చేస్తే, పెట్ ప్రొడ్యూసర్ దీని ప్రైస్ అనేది 375 రూపాయలు. దీని ఎంఆర్పి అయితే ఉందండి. 2 సంవత్సరాల వరకు కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్ చేసిన రోజు నుంచి. అండ్ 200 ml బాటిల్ అయితే వస్తుంది, షేక్ వెల్ బిఫోర్ యూజ్ అనమాట. అండ్ దీనిలో ఏమేమి కలుపుతారో కూడా నేను రాసుకొని వచ్చాను. ఇందులో ఏవో సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చాడండి. సో సైంటిఫిక్ నేమ్స్ని నేను మీకు క్లీన్గా చెప్పేస్తాను. ఫస్ట్ది ఏంటంటే అశ్వగంధ అండి, రెండోది సతివర్, అండ్ మూడోది పేరేంటి, దీనిలో రాయలేదు నేను, హైడ్రోక్లోరైడ్ అని చెప్పని ఉంది, కలజోడలేదు. హైడ్రోక్లోరైడ్ అని చెప్పని ఉందండి, అదైతే 1 గ్రామ్ అంట. ఇదైతే 200 గ్రామ్స్, 200 mg, 200 mg, ఇంకోటి కూడా 200 mg 15 ml కి. అంటే ఒక 15 ml లో అశ్వగంధ 200 mg, అండ్ సతివర్ 200 mg, అండ్ హైడ్రోక్లోరైడ్ అది హైడ్రోక్లోరైడ్ ఏదో ఉంది, ఇది 1 mg అయితే ఇందులో కలపడం జరిగింది. సో ఇది అసలు ఎలా పనిచేస్తుంది, ఇది వాడచ్చా వాడకూడదా, సేఫేనా కాదా అన్నది ఈరోజు మీకు ఈ వీడియోలో క్లీన్గా చెప్పేస్తాను. సో మెయిన్ ఏంటంటే, ఈ అశ్వగంధ ఇవన్నీ కూడా నేచురల్ మన ఆయుర్వేదంలోకి వస్తాయండి. సో అశ్వగంధ మెయిన్ దేనికి వాడతాము, స్ట్రెస్ రిడ్యూస్ చేసుకోవడానికి. తర్వాత ఇంకొకటి, దీనివల్ల ఇంకొక ఇంపార్టెన్సీ కూడా ఉందండి, స్పెమ్ వాల్యూమ్ పెంచడానికి, స్పెమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఎరెక్షన్స్ ఉంటాయండి. అంటే ఇది హ్యూమన్ మెడిసిన్ అండి, బట్ నేను డాగ్కి అర్థమయ్యేలా చెప్తాను మీకు. ఇంకొకటి, చాలామంది ఉమెన్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు మనకి. సో వాళ్ళకి ఇప్పుడు కూడా ఇబ్బంది కలగకుండానే మన ఛానల్లో ఇప్పటివరకు అయితే చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా అలాగే చెప్తాము. ఏమన్నా తప్పుగా ఉంటే మాత్రం క్షమించండి. ఎరెక్షన్ ఉంటుందండి, మెయిల్ డాగ్ యొక్క ప్రైవేట్ పార్ట్ ఎరెక్షన్ అంటే గట్టి పడడం కోసం ఈ అశ్వగంధ అనేది కూడా యూజ్ అవుతుంది. ఇది హ్యూమన్ అండి, మనుషులు వాడేదే. సో మనుషులు వాడేదే ఇందులో కూడా కలిపారు. మరి అశ్వగంధ కలిపితే ఇలా లిక్విడ్ ఎలా అయిందో మరి మనకైతే తెలీదు. అండ్ సెకండ్ వచ్చి సతివర్, ఇది ఎక్కువగా లేడీస్ వాడతారండి, మన ఉమెన్ వాడుతుంటారు. పీసీఓడి ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి చూడండి. సో ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డాగ్స్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అవి రాకుండా, సారీ ఏమనుకోదు నేను కొన్ని కావాలని చెప్పడం లేదు ఈ వీడియోలో, ఉమెన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు హార్మోన్స్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వడం కోసం వీరైతే మన హ్యూమన్స్లో వాడుతూ ఉంటారు. అండ్ ఇది మెయిల్లో కూడా కొంతమంది వాడుతూ ఉంటారండి, సమ్ కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు వాడుతూ ఉంటారు. అండ్ రెండోది, మూడోది వచ్చి ఇది కూడా హార్మోన్స్ సంబంధించిందేనండి.
ఇందులో హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి కావాల్సి ఉంటుంది. సో ఈ మూడు అయితే ఇందులో కలిపి ఉన్నాయని చెప్పని వీళ్ళు అయితే చెప్తా ఉన్నారు. ఇది దగ్గర దగ్గర నేను ఫ్రమ్ ద లాస్ట్ 6 ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. ఇది 6 ఇయర్స్ సారీ 4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను, అంటే మన లాక్డౌన్ ముందు నుంచి. ఇది ఫీమేల్కి ఎలా పనిచేస్తుంది, మెయిల్కి ఎలా పనిచేస్తుంది చూద్దాం. వీళ్ళు దీని మీద ఇచ్చింది ఏంటంటే ఫీమేల్ డాగ్ హీట్కి వచ్చిన డే 1 నుంచి కూడా 30 డేస్ వరకు కూడా యూజ్ చేయమని చెప్పని దీని మీద అయితే ఉంది. అండ్ మెయిల్ డాగ్కి మేటింగ్ వేళ, అంటే మెయిల్ డాగ్కి ఇంకొక 10 రోజుల్లో మేటింగ్ అనుకోండి, ఎప్పటి నుంచి ఇది వాడుకోండి అని చెప్పని దీని మీద అయితే రాసింది. బట్ ఫీమేల్ డాగ్కి వచ్చేసరికి ఇది నేను డే 3 నుంచి అయితే యూజ్ చేస్తానండి, అది కూడా లాస్ట్ లాక్ అయ్యేంత వరకు కూడా, అంటే 13th డే లేవర్ 12th డే ఇంతవరకు మాత్రమే నేను యూజ్ చేస్తాను. డే 1 డే 2 డే 3 ఏనండి, ఎందుకంటే అప్పుడు మైల్డ్ యాంటీబయాటిక్ ఇస్తాం, డివామింగ్ చేసుకుంటాం, అండ్ తర్వాత మల్టీవిటమిన్స్ అవి ఇస్తూ ఉంటాం. సో నేను యూజ్ చేసే బ్రీడింగ్ టెక్నిక్స్ అనేవి వేరు. సో దాని మీద కూడా ఒక వీడియో అనేది చేస్తాను డెఫినెట్లీ. అండ్ ఇక్కడ ఫీమేల్కి ఇది డే 3 నుంచి అయితే నేనైతే యూజ్ చేస్తాను, బట్ వీళ్ళు డే 1 నుంచి యూజ్ చేయమంటున్నారు. అండ్ నేను డే లాస్ట్ మీటింగ్ అయ్యేంత వరకు మాత్రమే నేను వేస్తానండి, కంటిన్యూ 30 డేస్ అయితే నేను వేయను. ఇది ఫీమేల్కి ఇలా సరిపోతుంది. ఫీమేల్కి 100% ఇది పనిచేస్తుంది అండి, నాది గ్యారంటీ. పక్కా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, పక్కా ఎగ్ రిలీజింగ్ మంచిగా జరుగుతుంది ఇది వాడితే. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ఇప్పుడు మెయిన్ది మెయిల్కి. సో మెయిల్కి వీళ్ళు డే 1 నుంచి ఏమంటున్నారండి, డే ఇది మెయిల్కి అసలు ఏం పనిచేయదండి, నిజంగా చెప్తున్నాను అసలు ఏం పనిచేయదు. మేటింగ్ చేస్తుందేమో తప్ప మెయిల్ ప్రొడ్యూస్ అయితే ఏం రాదు, ఎందుకంటే నేను దగ్గర దగ్గర నేను ఎప్పుడు కూడా బయట వాళ్ళ కుక్కల మీద ప్రయోగాలు ఏం చేయలేదండి ఎప్పుడూ, నా సొంత కుక్కల మీద. అండ్ జాగ్రత్తగా డాక్టర్ అన్ని సలహాలు అవి తీసుకొని మాత్రమే నేను నా కుక్కల మీద ఎలాంటి సప్లిమెంట్స్ అనేవి వాడడం జరుగుతుంది. 100% సేఫ్ అయితే మాత్రమే నేను వాడతాను, ఇష్టం వచ్చినట్టు దొరికింది వాడియాలి రివ్యూ చేయాలని మాత్రం నేను చేయను. ఇది నా మెయిల్ డాగ్స్కి గోల్డెన్ రిట్రైవర్స్ ఉన్నప్పటి నుంచి పగ్ దగ్గర నుంచి పేర్లే చెప్తానండి. విక్కీ అని చెప్పిన పగ్గు ఉండేది, దగ్గర దగ్గర 15 మీటింగ్లు చేసిందండి, 15 మీటింగ్లకు కూడా ఇది వాడతానే ఉన్నారు వాళ్ళు, అసలు దానివల్ల యూజే లేదు. అండ్ తర్వాత సెమెన్ కౌంట్ టెస్ట్ కూడా చేయించారు. ఒక సెమెన్ కౌంట్ టెస్ట్ చేయించడానికి ఒక మెయిల్ డాగ్కి 8000 దాకా ఛార్జ్ చేస్తున్నారండి మన కాకినాడ సరౌండింగ్స్లో. దాని బ్లడ్ ప్రొఫైలు, లిక్విడ్, ఇంకా చాలా ఏవో టెస్ట్స్ అయి ఉన్నాయి, అవన్నీ తెలిసి చూస్తేనే కానీ మెయిల్ డాగ్కి రిజల్ట్ ఉందా లేదా అన్నది తెలియట్లేదు. 8000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది ఒక మెయిల్ డాగ్కి రిజల్ట్ ఉందా లేదా తెలియాలి అంటే. అండ్ ఇంకొన్ని కొన్ని ఉన్నాయి, కొన్ని కొన్ని ట్రిక్స్ కూడా ఉన్నాయి. సో వాటితో కూడా మెయిల్ డాగ్కి ప్రొడ్యూస్ ఉందా లేదా అన్నది కూడా తెలుస్తుంది. అండ్ ఇదైతే మెయిల్ డాగ్కి అయితే పనిచేయదండి, మెయిల్ డాగ్ మేటింగ్ చేయడానికి పనిచేస్తుంది తప్ప మెయిల్ డాగ్ మేటింగ్ స్లో అయిపోయింది అనుకోండి, సో దానికి మంచి ఫుడ్ అనేది ఇచ్చుకొని ఇది వాడితే మేటింగ్ అయితే చేస్తుంది తప్ప రిజల్ట్ అయితే రాదండి. ఒక దానికే కాదు, నా గోల్డెన్ రిట్రైవర్స్ కొన్ని కొన్ని వాటికి వాడాను. ఫస్ట్ ఒక మెయిల్ అయితే నేను రిజల్ట్ లేని మెయిల్నే తెచ్చుకున్నా, రిజల్ట్ లేని మెయిల్ తెచ్చుకొని 2-3 మీటింగ్లు చేయించాం. మనకు తెలిసిన వాళ్ళదే, వాళ్ళకి ముందే చెప్పాం ఇది ఫస్ట్ టైం మెయిల్, మీకు ఓకే అంటే నేను చేయిస్తాం, లేకపోతే లేదు అని. సో వాళ్ళ యాక్సెప్టెన్సీ తీసుకున్న తర్వాత మేము మీటింగ్కి అయితే వదిలాం. పప్పీస్ అయితే రాలేదు, ఇది మెయిల్కి అయితే వేస్ట్ అండి, బట్ ఫీమేల్కి చాలా బాగా పనిచేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ నా హ్యాపీకి కూడా నేనైతే యూజ్ చేశాను, హ్యాపీకి కూడా చక్కగా 4 పప్పీస్ అయితే ఇప్పుడు ఇచ్చింది. అండ్ అవి కూడా ఎవరైతే డాగ్ షో చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కాకినాడలో స్ట్రే డాగ్స్ పెంచుకున్న వాళ్ళకి ARV వ్యాక్సినేషన్ ఫ్రీ అండి, డాగ్ ట్రైనింగ్ ఫ్రీ అండి, స్ట్రే డాగ్స్కి మాత్రమేనండి. అదే బ్రీడ్ డాగ్స్ అయితే డాగ్ ట్రైనింగ్కి ఛార్జ్ చేస్తాము. అండ్ మరి మెయిల్ డాగ్ పరిస్థితి ఏంటండి అంటే, మెయిల్ డాగ్ కోసం ఆల్రెడీ మన కమ్యూనిటీలో నేను పోస్ట్ చేశాను స్టడ్ ఫార్ములా అని చెప్పని, దట్ వాజ్ ఏ అమేజింగ్ మెడిసిన్ అసలు. ఇంకొకటి ఇంకా క్లీన్గా చెప్పాలంటే, నా బాక్సర్కి ఇప్పుడు ఫిబ్రవరికి 7 ఇయర్స్ వచ్చేస్తాయండి, అదే 7 జరుగుతాయి, 7 అయితే 8కి వస్తుంది, స్టిల్ ఈ రోజుకి కూడా మీటింగ్ చేస్తుంది అది. ఇప్పుడు ఇంకొక 4-5 డేస్లో మీటింగ్ ఏదో ఉంది దానికి. అండ్ దానికి ఇక్కడ మీకు ఫోటో కూడా చేస్తాను చూడండి. సో మీటింగ్కి అయితే రెడీ అవుతూ ఉంది నా బాక్సర్ కూడా మీటింగ్కి. అండ్ ఇదైతే మెయిల్కి వేస్ట్ అండి, ఫీమేల్కి అయితే వాడుకోవచ్చు, బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇదైతే ఇందులో వీళ్ళు ఏమని రాశారంటే బాడీ వెయిట్కి 0.5 ml చెప్పిన ఏమన్నారండి. బట్ నేనైతే పప్పీ డాగ్స్ కమీన్ సారీ మన టాయ్ బ్రీడ్కి నా హ్యాపీకి 5 ml మార్నింగ్, 5 ml ఈవినింగ్ వేశానండి. నా రిట్రీవర్స్ నా దగ్గరికి మీటింగ్ వచ్చే వాటికి కానీ, లేదా నా బాక్సర్ దగ్గరికి మీటింగ్ తెచ్చుకునే వాళ్ళకి కానీ, వాళ్ళందరికీ కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇది ఎప్పుడు ప్రొడ్యూసర్ అంటే ఫీమేల్ గల వాళ్ళు నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యారనుకోండి, నేను వాళ్ళకి ఏదైనా చెప్పచ్చు. వాళ్ళు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వకుండా మధ్యలో మీడియం పర్సన్స్తో వచ్చారంటే మరి వాళ్ళకి నేను చెప్పలేను కదా. సో ఈ పెట్ ప్రొడ్యూసర్ అనేది ఫీమేల్కి చాలా బాగా పనిచేస్తుంది, మెయిల్కి పనవదు. దిస్ ఈస్ ద ప్యూర్ జెన్యున్ రివ్యూ. ఈ వీడియో పక్కా అండి, మెయిల్కి అయితే అసలు పనిచేయదు. ఈ వీడియో నేను మొత్తం దీంతో
వాడిన తర్వాత మాత్రమే చెప్తున్నాను. ఫీమేల్ డాగ్ కి సూపర్ పనిచేస్తుంది. మెయిల్ డాగ్ గురించి కూడా వీడియో నెక్స్ట్ చేస్తాను. ఈ వీడియో పెట్టాలి అని చెప్పని ఇది తెలియాలి జనాలందరికీ. బ్రీడర్స్ కూడా చాలా మంది చెప్పేస్తున్నారు రెడీ, ఇంకోటి ఇది వేస్తే హీట్ కి వస్తుందని చెప్తున్నారంట. అదేం బుర్రలేంతనో నాకు అర్థం కావట్లేదు. ఫీమేల్ డాగ్ న్యాచురల్ గా హీట్ కదా రావాలో కూడా వీడియో అయితే చేసి చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్, థ్యాంక్ యూ.